రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రం నుంచి పాదయాత్ర బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ప్రారంభించారు. మొదటగా తెలంగాణ తల్లి గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో రైతులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోరుతూ 2 రోజులు 40 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కొనుగోలు కేంద్రాల వద్ద కట్టింగులు లేకుండా ప్రతి గింజను కొనాలి. కొన్న వడ్లకు ప్రతి రైతుకు రసీదు ఇవ్వాలని అన్నారు. 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వాలి. కడెం ప్రాజెక్టు కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్లు మార్చాలని కూడా వారు డిమాండ్ చేశారు. పాదయాత్ర ఈరోజు దండపల్లిలో ప్రారంభమై దండపల్లి నుంచి లక్షెట్పేట్ మండలము, ఇప్పుడు లక్షెట్పేట్ పట్టణానికి ఇక్కడ పట్టణ అధ్యక్షుడు హరిగోపాల్ గారు, సీనియర్ నాయకులు బొప్పు సతీష్ గారు, వేముల మధు గారు, కుతే లక్ష్మణ్ గారు, చంద్రమౌళి గారు, లక్షెట్పేట్ పట్టణ నాయకులు, మా అక్కలు చెల్లెళ్ళు, మహిళా మోర్చా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ 40 కిలోమీటర్ల పాదయాత్ర ఏదైతే మనం చేస్తున్నామో కేవలము రైతుల సమస్య మీద, రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది అన్ని విధాలుగా. కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తరుగు పేరుతోటి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇలా కనీస వసతులు లేవు, టార్పలిన్ కవర్లు లేవు, సంచులు లేవు, సుతిలు లేదు, హమాలీలు లేరు, ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇవన్నీ కూడా ఈరోజు రైతులే భరిస్తున్నారు. ఇవన్నీ కూడా కనీస వసతులు కొనుగోలు కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేయాలి. రైతులు కాంటా పెట్టేటప్పుడు తరుగు పేరు మీద రైతుల దగ్గర నుంచి 2 కిలోలు 3 కిలోలు కొన్ని చోట్ల 5